ఆదిలాబాద్ లో పార్టీలకు అతీతంగా బంజారాలంతా ఒక్కటవుతున్నారు. అందరూ ఆదివాసులకే టికెట్ ఇస్తే తామెందుకు కూరుకోవాలని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చూస్తుంటే ఆ పాత ఉద్యమం తెర మీదకి వస్తుందా ఏంటి అనే అనుమానం కలగక మానదు. ఇంతకీ ఆదిలాబాద్ టికెట్ ఆదివాసులకే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఒకవేళ బంజారాలకిస్తే పరిస్థితి ఏంటి? అడవుల జిల్లా ఆదివాసీల కిల్లా ఆదిలాబాద్. ఇప్పుడిక్కడ ఓ రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రెండు బలమైన సామాజిక వర్గాలున్నాయి. ఒకరు ఆదివాసీలు, మరొకరు బంజారాలు. ఈ రెండు సామాజిక వర్గాల జనాభా కూడా దాదాపుగా సమానంగా ఉంటుంది. కానీ ప్రధాన పార్టీలన్నీ ఆదివాసీ అభ్యర్థులకే జైకుట్టాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఆదివాసీలకే టికెట్లిచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచన కూడా అలాగే కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కూడా ఆదివాసీకే సీటు ఇస్తే బంజారాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బంజారాలు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు కూడా. అన్ని పార్టీలు కట్టకట్టుకుని మరీ బంజారా సమాజాన్ని దెబ్బతీయాలని ఫిక్స్ అయ్యారంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సరే, ఆదిలాబాద్ లోక్సభ సీటును తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు బంజారాలు. నిజానికి బంజారాలకు మూడు పార్టీలు టికెట్లిచ్చాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఆ వర్గం వారికే మూడు పార్టీలు టికెట్లిచ్చాయి. దీంతో సామాజిక న్యాయంలో భాగంగా ఆదిలాబాద్ సీటును ఆదివాసీలకు ఇవ్వాలనుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ గోడం నగేష్ను, బీఆర్ఎస్ ఆత్రం సక్కును బరిలో దింపాయి. ఇక్కడ కాంగ్రెస్ మాత్రమే ఆలోచనలో పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అయినా న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు బంజారాలు. ఒకవేళ ఆదిలాబాద్ లో ఏ పార్టీ కూడా బంజారాలకు టికెట్ ఇవ్వకపోతే బలం బలగం ఉన్న బంజారా నేతను పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపీ బరిలో పెడతామని అల్టిమేటం ఇచ్చారు. ఈ వార్నింగ్తో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ డైలమాలో పడగా ఇంకా టికెట్ ఖరారు చేయని అధికార కాంగ్రెస్ సైతం యూటర్న్ తీసుకునే ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఎలాగో బీజేపీ, బీఆర్ఎస్ ఆదివాసీలకే టికెట్లిచ్చాయి. సో బంజారా అభ్యర్థిని నిలబెడితే ఆదివాసీల ఓట్లు చీలిపోయి బంజారా ఓట్లు కాన్సల్టేట్ అయ్యి కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ దొరుకుతుందనే ఆలోచనలు ఉంటాయి. ఇందుకోసం అభ్యర్థిని కూడా వెతుకుతోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ను సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఆశిస్తున్నారు. కానీ కాంగ్రెస్ టికెట్ కోసం మహిళా నేత ఆత్రం సుగుణ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆదివాసీ ఉపాధ్యాయురాలు, ఆదివాసీ హక్కుల పోరాట నేతగా పేరున్న సుగుణను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కనే స్వయంగా పార్టీలోకి తీసుకువచ్చారు. ఈ పరిణామాలను బంజారాలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ టికెట్ పక్కా అనుకున్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బైన్సా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు వర్గం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏం చేసైనా సరే తమలో ఒకరిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేలా అధికార కాంగ్రెస్పై ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. అనుకున్నదే తడవుగా హైదరాబాద్ వేదికగా ఆదిలాబాద్ బంజారా నేతలంతా రహస్య సమావేశం నిర్వహించారు. బలం బలగమున్న నేతను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలపాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్ ఆలోచనలు పడినట్టు సమాచారం. బీజేపీ, బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా, బంజారా సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా ఆ వర్గం నేతకే టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది కాంగ్రెస్. కానీ ఇక్కడ సమస్య వెంటాడుతుంది. ఒకవేళ బంజారా అభ్యర్థికి టికెట్ ఇస్తే ఆదివాసీ వర్సెస్ బంజారా ఉద్యమానికి ఆజ్యం పోసేలా రాజకీయ చక్రంలో ఇరుక్కుంటామేమోనని భయపడుతోంది. అందుకే అందరి బాటలోనే ఆదివాసీ నేతకి జైకొట్టే ఆలోచనతో ఉంది కాంగ్రెస్. గత పార్లమెంట్ ఎన్నికల అనుభవం కూడా కాంగ్రెస్ ను కలవర పెడుతోంది. 2019లో బీజేపీ, బీఆర్ఎస్ ఆదివాసీలకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ మాత్రమే బంజారా సమాజానికి చెందిన రాథోడ్ రమేష్ కు టికెట్ ఇచ్చింది. కానీ రాథోడ్ రమేష్ ఓడిపోయారు. ఈసారి రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్న కాంగ్రెస్ ఆదివాసీకి మళ్లీ జై కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. ఒకవేళ రిస్క్ తీసుకుని బంజారా అభ్యర్థికే టికెట్ ఇవ్వాలనుకుంటే మాత్రం కొందరి పేర్లు పరిశీలించవచ్చు. వారిలో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తే గనక పూర్ణచంద్ర నాయక్ పేర్లు పరిశీలనలో ఉంటాయని చెబుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ అయితే ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారట. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 4 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ కు ఒక్క సీటే దక్కింది. దీంతో ఆదిలాబాద్ ఎంపీ సీటును ఎలాగైనా గెలుచుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ సునీల్ కనుగోలుతో సర్వే చేయిస్తోంది. ఇప్పటికే కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న సునీల్ కనుగోలు టీం ఆదిలాబాద్ నేతల అభిప్రాయం కూడా తెలుసుకుంది. ఈ సర్వేలో తేలేదేంటంటే ఆదివాసీకే టికెట్ ఇవ్వాలని మెజార్టీ రెస్పాన్స్ వచ్చిందట. ఒకవేళ మహిళలకే టికెట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఆత్రం సుగుణ, ఆదివాసీ డాక్టర్ నైతం సుమలత, బంజారా సమాజం నుంచి రేఖానాయక్ పేర్లను పరిశీలించవచ్చు. డాక్టర్ సుమలతకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. ఆదిలాబాద్ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకుని డాక్టర్ సుమలతకు హైకమాండ్ నుంచి పిలుపు రావడం, పైగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఆచవహల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అయితే బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు బలమైన నేతలు. వీళ్లని ఢీకొట్టాలంటే గోండు సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావే కరెక్ట్ అనే భావనలో ఉంది కాంగ్రెస్.
అందుకే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా పాజిటివ్ గానే ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీకి టికెట్ ఇస్తుందా లేదా బంజారా అభ్యర్థిని బరిలో దింపుతుందా అనేది ఒక ఉత్కంఠ అయితే, వారిలో ఎవరికి టికెట్ ఇస్తుందా అనేది మరో ఉత్కంఠ.